వైసీపీ నేతలు ఓటమి భయంతో అనేక అరాచకాలు సృష్టిస్తున్నారని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. పెద్దపూడి మండలం కరకుదుర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామంలో 8వ వార్డుకు టీడీపీ మద్దతుతో పోటీ చేస్తున్న ఎస్సీ మహిళ కోళ్ల లక్ష్మిని వైసీపీ నాయకులు బెదిరింపులకు పాల్పడి నామినేషన్ వెనక్కి తీసుకునేలా చేశారని మండిపడ్డారు. ఇళ్ల స్థలం తొలగిస్తామని బెదిరించి దారుణానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఓటమి భయంతోనే వైసీపీ నాయకులు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని పార్టీలు సహకరించాలన్నారు. ఇకనైనా వైసీపీ నాయకులు తప్పుడు విధానాలకు స్వస్తి పలికి రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు జరుగుతుందనడానికి ప్రతి చోట ఒక ఉదాహరణ జరుగుతూ ఉంది. మరి నిన్నటి రోజున అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయడం కానీ, బొమ్మారెడ్డి పట్టాభి గారి పైన దాడి జరగడం కానీ, అనేక చోట్ల తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు నామినేషన్లు వేస్తూ ఉంటే అడ్డుకోవడం కానీ, నామినేషన్ పత్రాలు చేయించేయడం కానీ, బావుల్లో పడవేయడం కానీ ఈ విధంగా జరుగుతూ ఉంది. అనపర్తి నియోజకవర్గంలో కూడా అనేకమైన ఇబ్బందులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని పెట్టడం జరుగుతూ ఉంది. ఈ 20 మాసాల కాలంలో దాదాపుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన నా పైన కలిసి 91 కేసులు పెట్టడం జరిగింది. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పాలు చేసినా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు బలంగా నిలబడడం, ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుకు రావడం, ధైర్యంతో నామినేషన్లు వేయడంతో తట్టుకోలేని స్థానిక శాసనసభ్యులు చివరికి అక్రమమైన కేసులు కూడా పరాయించడం జరుగుతూ ఉంది. గొల్లవాడ గ్రామంలో నామినేషన్ ప్రక్రియ ఏ విధంగా అపహాస్యం పాలైందో మనం చూసాం. దానిపైన కంప్లైంట్లు ఇచ్చిన పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకునే పరిస్థితి ఉంది? ఇవాళ కరకుదురు గ్రామంలో, పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో కోళ్ల లక్ష్మి అనే ఒక 8వ వార్డుకి పోటీ చేశారు మహిళ, ఎస్సీ మహిళ. ఎస్సీ మహిళ పోటీ చేస్తే ఆవిడ్ని ఏ విధంగా అయినా ఉపసంహరింప చేయాలి అని వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రయత్నం చేయడం జరిగింది. ఆవిడకి ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా, భయపెట్టినా, మభ్య పెట్టినా ఆవిడ నేను వార్డు మెంబర్ పోటీలో ఉంటానని చెప్పడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో నువ్వు పోటీ చేసినట్టయితే నీకు ఇంటి పట్టా క్యాన్సిల్ చేస్తాం, ఇంటి పట్టా రానివ్వం, పెన్షన్ క్యాన్సిల్ చేస్తాం, ఆ విధంగా భయపెట్టి ఆవిడ పెద్ద వయసు ఉన్న మహిళ, చదువుకున్న మహిళ, ఆవిడని బలవంతంగా తీసుకువెళ్ళి కరకుదురు గ్రామ ప్రజలకే జరిగింది ఏంటంటే, నిన్న 8వ వార్డు కోళ్ళ లక్ష్మి అని చెప్పేసి ఒక ఆవిడని 15 నెంబర్ కింద నామినేషన్ వేయించాం. ఆ నామినేషన్ వేసినప్పుడు ఓ రిసీప్ట్ ఒకటి ఉంటుంది మా దగ్గర, ఆ రిసీప్ట్ పట్టుకెళ్తేనే విత్డ్రాల్ అవ్వాలి. అలా కాకుండా వైఎస్ఆర్సీపీ నాయకులు తీసుకెళ్ళి విత్డ్రాల్ చేయించారు. వాళ్ళకి వార్డు ఏదైనా అనౌన్స్ అవుద్దని, దానికి నాకు ఇబ్బంది ఏమీ లేదు, ఎందుకు జరిగిందని చెప్పి నేను పోలింగ్ స్టేషన్కి వెళ్ళి అడిగితే, మా వాళ్ళంతా వెళ్ళి అడిగితే వాళ్ళు ఏం చేశారంటే ఆర్ఓ గారు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ మీద మాకు ఏ ప్రత్యేకమైనటువంటి కసి కక్షలు ఏమీ లేవు, పోలీసు వాళ్ళ మీద మాకు ఏమీ లేదు, అక్కడ ఏసీసీ ఫుటేజ్ లేదు, ఉన్న వాళ్ళని లేని వాళ్ళని అంటే ఇలా రాకుండా ఉంటే ఎలక్షన్ మేము ఈజీగా చేసుకోవచ్చనే ఉద్దేశంతో అలా చేయడం జరిగింది. దాని మీద ఏంటంటే ఇది నేను నన్ను పోలీస్ స్టేషన్లో వేశారు, నాతో పాటు 10 మందిని వేశారు, ఎంతమందిని వేసినా దీనికి సమాధానం మీరు ఓటుతో చెప్తారని నేను బాగా గుర్తింటూ ఉన్నాను. అది మీరు గమనించి ఓటుతో వాళ్ళకి ఆ రౌడీ రాజ్యానికి సమాధానం చెప్తారని, శ్రీరంగాన్ని బలపరుస్తారని, శ్రీరంగం మెంబర్లు అందరినీ బలపరుస్తారని
నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇది మీరు నాకు ఇచ్చే ఆయుధం వల్ల ఈ ఓటుతో శ్రీరంగాన్ని బలపరచడమే ఆయుధం.